మీ వదిన తినడం కోసమే ఇడ్లీలు గట్టిగా ఉన్నాయని చెప్పాను. ఎందుకు వదిన ఏడుస్తున్నా? నేను ఏడవడం లేదు చిట్టి. మీ అన్నయ్య నా మీద చూపిస్తున్న ప్రేమకి సంతోషం ఇలా పొంగుకొచ్చింది. అన్నయ్య, నిన్ను వదినని ఇలా చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. మీలాంటి జంటను మాకు అన్నా వదినగా ఇచ్చిన దేవుడికి మేం కృతజ్ఞత తెలియచేయాలి. భర్తను అత్తమామలను వదిలిపెట్టి కూడా నేను కాస్తో కూస్తో సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వు వదిన అన్నయ్య. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం నాకు మీ దగ్గరే ఉండిపోవాలనిపిస్తోంది. చాలే ఊరుకో, పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం ఏంటి? వెళ్ళి చదువుకో. లక్ష్మి భర్త రాజేష్ తొందరగా రిలీజ్ అవ్వాలి. లక్ష్మి అత్తవారింటికి వెళ్ళాలి. అప్పుడే అన్నయ్యగా నేను పుదినగా జానకి సంతోషిస్తాం. నేను కోపంగా మాట్లాడేందుకు బాధపడుతున్నావు జానకి, ఐఎమ్ సారీ. క్షమించమని అడగాల్సింది మీరు కాదు నేను. ఎందుకంటే సాయంత్రం మా నాన్నగారు ఇంటికి వచ్చారని నేనే మీతో అబద్ధం చెప్పాను. జానకి, నా కడుపు నింపడానికి నీ కడుపు మార్చుకోవడం నేను సహిస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు అబద్ధం చెప్పావని నాకు అస్సలు కోపం రాలేదు. భార్యాభర్తల మధ్య దాపరికాలు అరమరికలు అవసరం లేదు జానకి. కష్టం సుఖం లాభం నష్టం ఏదైనా సమభాగంగా పంచుకోవాలి. సంతోషం నాకు దక్కడం కోసం నువ్వు కష్టపడతానంటే నేను ఒప్పుకోను. నీతో పాటు కలిసి కష్టపడటంలోనే నాకు సంతోషం దొరుకుతుంది. మనిషిలో సుగంధంలాగా పరిమళించేది మంచి మనస్సు. దానికి అందం తోడైతే అది నువ్వే అవుతావు జానకి. మీ సంభాషణ ఇలాగే కంటిన్యూ చేసేస్తే ఎలాగా? నేను చదువుకోవడం కోసం పొద్దున్నే 5 లేవాలి. లైట్ ఆఫ్ చేసి పడుకోండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగా ఏమిటా మాటలు? బ్యాలెన్స్ ఉంటే రేపు మాట్లాడుకోవచ్చులేండి. రెగ్యులర్గా మన కంపెనీకే గ్రెనేట్ ఆర్డర్ ఇచ్చే SSB కంపెనీ బయ్యరు ఇలా చేస్తాడనుకోలేదు. 5 ఎగ్గొట్టాలని చూస్తున్నాడు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇదివరకే 4 రిమైండర్ పంపించాను నాన్న. అతనిచ్చిన 5 చెక్కు బౌన్స్ అయింది. అతని అకౌంట్లో 5 లేవు, 4,95,000 మాత్రమే ఉన్నాయి. చెక్ బౌన్స్ అయిందని ఇన్ఫార్మ్ చేస్తే రెక్లెస్గా సమాధానం ఇచ్చాడు. ఇక చేసేదేం లేక లాయర్ని పిలిపించాను. 5 ఎలా రాబట్టాలో ఏనే చెప్తారు. మీ 5 మీకు తిరిగి రావాలంటే కోర్టులో కేసు వేయాల్సిందే. నానా, నేను పార్టీకి వెళ్ళాలి, 10,000 కావాలి అని అడిగితే 2,000 నా మొహాన్ కొట్టారు. ఇప్పుడు 5 ఇరుక్కుపోయాయి. కేసు వేస్తే తప్ప డబ్బు చేతికి రాదు. లాయర్ గారు, మీరు ప్రొసీడ్ అవ్వండి.
మీ అమ్మాయి చెప్పిన కేసు వేస్తేనే డబ్బు ఇవ్వాల్సిన అతను మీకు భయపడతాడు, వెంటనే డబ్బు కడతాడు. నన్ను ప్రొసీడ్ అవ్వమంటారా? కేసు అక్కర్లేదు లాయర్ గారు. అదేమిటమ్మా కేసు అక్కర్లేదు అంటున్నావు? మరి డబ్బు ఎలా వసూలు అవుతుంది? కేసు వేయకుండా డబ్బు చేతికొచ్చే మార్గం నాకు తెలుసు. అందుకు 10,000 ఖర్చు అవుతుంది. కేసు వేయకుండా 10,000తో 5,00,000 ఎలా వసూలు చేస్తావు? రౌడీలను పంపిస్తావా? రౌడీలతో బెదిరించడం, లోపల మండిపోతూ పైకి ప్రేమ నటించడం నాకు తెలియదర్చనా? మాటలు అనవసరం. 5,00,000 వసూలు కావాలి, మార్గం చెప్పు. అన్నయ్య, డబ్బు వసూలు కావాలంటే లాయర్ని నమ్ముకోండి. అంతేకాని బావిలో కప్పలా ఆలోచించే ఈమెను నమ్మకండి, సలహాలు తీసుకోకండి. ఏ వంట ఎలా వండాలో, ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంచితే అందంగా ఉంటుందో, పెరట్లో ఏ మొక్కకి ఎలాంటి తెగులొస్తుందో కృష్ణవేడికి తెలుసు. కోర్టులు కేసులు క్యాష్ డీలింగ్స్ తెలియడానికి ఆవిడ పెద్ద పెద్ద డిగ్రీలు చదవలేదుగా. వినోద్, కృష్ణవేణి చదువు సంగతి మీకు అనవసరం. ఆవిడ మీకంటే తెలివిగా ఆలోచించగలదు. ఎంకామ్ చదువుకున్న దాన్ని, బ్యాంకింగ్ గురించి తెలిసిన దాన్ని. కేసు వేస్తే తప్ప క్యాష్ చేతికి రాదు. అర్చన అర్చన మాట్లాడినవండి మావయ్య. అర్చన, కేసు లేకుండా 10,000తో 5,00,000 మనకి తిరిగి వచ్చేలా నేను చేయగలను. చెయ్యలేవు, అది నీ వల్ల సాధ్యం కాదు. ఏ బెట్ కడుతున్నావా? కడతాను. కేసు వేయకుండా 10,000తో నువ్వు 5,00,000 వసూలు చేయగలిగితే అర్చన మెళ్ళలోని బంగారు గొలుసు అర్చన చేతుల మీదుగానే నీకు ఇప్పిస్తాను. వినోద్, ఇప్పుడు ఈ పందివెందుకు? గొడవలు ఇలాగే మొదలవుతాయి. అర్చన, మీరు లోపలికి వెళ్ళండి. మామయ్య గారు, మీరు కాసేపు ఊరుకోండి. చదువుకున్న వాళ్ళకి చదువురాని వాళ్ళకి తేడా తెలియాలి. వెంట కడితే కట్టారు, నా మెళ్ళలో గొలుసు ఇప్పిస్తానంటారేమిటి? మీకు కొంచెమైనా బుద్ధుందా? కృష్ణవేణి ఖచ్చితంగా ఓడిపోతుంది, నువ్వేమీ భయపడకు. పందెమే, మేము ఓడిపోతే అర్చన మెళ్ళో గొలుసు, నువ్వు ఓడిపోతే నా మెళ్ళో గొలుసు అర్చనకిస్తాను. రెడీ? 5,00,000 ఎలా వసూలు చేస్తావు? నీ ఉపాయం ఏంటి? మావయ్య, 10,000 ఇలా ఇవ్వండి. కేసు అక్కర్లేకుండా సమస్య పరిష్కారం ఎలా అంటారా? ఎస్ఎస్బి కంపెనీ తాలూకు బయ్యర్ ఇచ్చిన 5,00,000 చెక్ ఎందుకు బౌన్స్ అయింది? బ్యాంక్ బ్యాలెన్స్ 4,95,000 ఉండడం వల్లే కదా. పొద్దున మా వారు చెక్ చేసినప్పుడు కూడా అంతే ఉంది. ఇప్పుడు ఈ 10,000 మనకి డబ్బు ఇవ్వాల్సిన బయ్యర్ అకౌంట్లో డిపాజిట్ చేస్తే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ 5,05,000 అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ 5,05,000 ఉంటే బయ్యర్ ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వదు, క్యాష్ అవుతుంది. కోర్టులో కేసు అంటే 10,000 కాదు, 25,000 ఖర్చు అవుతుంది. దానికంటే ఇదే సులువైన మార్గం. ఏమంటారు మావి గారు? మంచి ఉపాయం చెప్పావు కృష్ణవేణి. నువ్వింత తెలివైన దానివని అర్చన వినోదులకి ఇప్పటికైనా తెలిసి వచ్చి ఉంటుంది. వెళ్ళొస్తాను సార్. మంచిదండి. మాకు కూడా ఈ ఆలోచన రాలేదు. ఇవాళ చెక్ డ్రా చేసుకొని వస్తాను. ఓడిపోయావని ఒప్పుకుంటున్నారా? బెట్ కట్టావు కదా వినోద్, మాట మీద నిలబడు. అర్చన, నీ మెళ్ళ గొలుసేసి కృష్ణవాడికి ఇచ్చాయి. మన ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం మాట మీద నిలబడాలి. ఇచ్చేయి. అర్చన ఆగు, నేను సరదాగా అన్నాను గొలుసు నీ మెళ్ళను ఉండని. మాట నిలబెట్టుకోవడానికి గొలుసు ఏమిటి? ప్రాణాలు ఇచ్చే మనుషులు మేము. అర్చన, గొలుసు ఆమె చేతిలో పెట్టు. ఏమిటయ్యా ఇదంతాను? పందెం.
అర్చన, 5 కాసులు బంగారు గొలుసు అంతే కదా, పోతే పోయిందిలే. ఎంత తేలిగ్గా అనేశారు. పందెం కట్టేటప్పుడు కాస్త వెనక ముందు ఆలోచించాలి. మిమ్మల్ని ఎవరు కలుగజేసుకోమన్నారు? మీరు తొందరపడి కృష్ణవేణితో పందెం కట్టడం వల్ల నా మెళ్ళో గొలుసు పోయింది. నీ మీద నమ్మకంతో ధైర్యంగా కృష్ణవేణితో పందెం కట్టాను. ఇంత తేలిగ్గా ఆమె నెగ్గుతుందని, నువ్వు ఓడిపోతావని నేను అనుకోలేదు. ఆమె నెగ్గింది కాబట్టి నీ మెళ్ళో గొలుసు తీసివ్వక తప్పలేదు. మన పరువు కాపాడుకోవడం కోసం నువ్వు ఈ మాత్రం త్యాగం చేయలేవా? గొలుసు డైలాగులు మాట్లాడడం అంటే ఇదే. గొలుసు మీ కష్టంతో మీరు కొనిచ్చింది కాదు కదా అర్చన. గెలుపు ఓటమి సహజం. కృష్ణవేణి ఇప్పుడు గెలవచ్చు, కానీ ఇక ముందు గెలవదు. నువ్వు పోగొట్టుకున్న బంగారు గొలుసు నీ దగ్గరకు చేరుతుంది, చూస్తుండు. మీ సమర్థత ఏమిటో, మీ తెలివితేటలేమిటో నాకు తెలుసు. ఇలాంటి పందాల జోలికి మళ్ళీ వెళ్ళకండి. కృష్ణవేణి మీద కోపం నా మీద చూపిస్తావేంటి? బ్యాంక్ విషయాలు, అకౌంట్స్ అన్నీ నాకు బాగా తెలుసున్నావు. కృష్ణవేణికి తట్టిన ఆలోచన నీకెందుకు తట్టలేదు? మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతో కాపురం చేస్తున్నాను కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్, దాని ప్రభావం వల్ల నా బుర్ర పాడైపోయింది. వెళ్ళి పని చూసుకోండి. కాసేపు సైడ్ అయిపోతే బెటర్. ఇంకా ఇక్కడే ఉంటే నా పని అర్చన తినే బన్ బటర్ జామే. నువ్వు రెడీ రెడీ, నేను రెడీ రెడీ, చేద్దాం హడావుడి. కస్సు మందోయి శేషారత్నం, గొల్లు మందోయి చీనాంబరం. వానొచ్చనంటే వరదొస్తుంది, వరదొచ్చనంటే వలపొస్తుంది. కస్సు మందోయి శేషారత్నం. అనే పైకిలే. ఎందుకు చిట్టి? చెప్తానులే వదినా, నువ్వు కూడా పైకిలే. ఏమిటి చిట్టి? మీరు ముందు గదిలోకి పదండి, చెప్తాను. రానయ్యా. ఏంటమ్మా చిట్టి? ఏ ఏంటి చిట్టి? ఎందుకు చిట్టి మీ అన్నయ్యని వదిలి అలా లోపలికి నెట్టుకొచ్చావు? శేషారత్నం మన ఇంట్లో అడుగు పెట్టబోతోంది, ఆవిడ్ని ఆట పట్టించాలి. రే, వయసు పోతున్న ఆవిడతో వయసొచ్చిన నీకు ఏమిట్రా ఈ సరదాలు, ఆట పట్టింపులు అవి? నువ్వు వద్దు చిట్టి. మరేం పర్వాలేదు, నువ్వు ఊరుకో అనయ్యా. లోపలికొచ్చి ఆవిడ మీ అందరి పేర్లు పెట్టి పిలుస్తుంది. ఎవ్వరూ పలక్కండి, కనిపించకండి, దాక్కోండి, తప్పు. నువ్వు రెడీ రెడీ, నేను రెడీ రెడీ, చేద్దాం హడావుడి. కస్సు మందోయి శేషారత్నం, గొల్లు మందోయి చీనాంబరం. గొల్లు మందోయి శేషారత్నం, పోనొచ్చనుంటే వరదొస్తుంది, వరదొచ్చనంటే వలపొస్తుంది. జానకి, జానకి, లక్ష్మి, కళ్యాణ్, తలుపులు తీసే ఉన్నాయి, వీళ్ళందరూ ఎక్కడికెళ్ళారు? చిట్టి, దెయ్యాలు మొహం కనిపించకుండా పంచెలు కట్టుకుని తిరుగుతాయా? ఏమో, వాటెవరు చూసారు? చాలా వేళ కొడవు, ఒక్కే క్షణం నా గుండెలు జారిపోయాయి. మీ అన్నయ్య వదినా కనిపించరే, ఎక్కడికెళ్ళారో? ఇంట్లోనే ఉన్నారు, ఉండండి. అనయ్య, వదిన, లక్ష్మక్క, అమ్మా, అందరూ రండి. మీ అందరూ కూడా వెలుక్కొని చిట్టి చేత నన్ను బెదరగొట్టించారా? యవ్వనం తగ్గిపోయింది, ఎముకలు బలహీనం అయిపోయాయి, ఒంట్లో శక్తి పోయింది. నేనంటే మీ అందరికి ఎందుకింత వేళాకోళం? ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి. ఎందుకొచ్చానంటే, కాఫీ తాగడానికో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికో వచ్చి ఉంటుంది, అంతే కదా శేషారత్నం? తలనొప్పిగా ఉంది, కొంచెం టీ ఇస్తే మేలు. కరెక్ట్ గా ఊహించాను.
రెండత్తయ్య. ఎలా ఉన్నావు రవి? చాలా బాగున్నాం రవి. ఓవైపు మీరు కూడా లావణ్య గురించి గాలిస్తున్నారు కదా, లావణ్య అచ్చుకేమైనా తెలిసిందా? లేదు. నిలబడే ఉన్నారేమిటి, కూర్చోండి. కూర్చుంటాం గానీ ఓ పళ్ళెం తీసురా. వెళ్ళు, వెళ్ళి తీసురా. కూర్చో బావా, కూర్చో అత్తయ్య. మర్యాదలు చాలు. తొందరగా రా, ఏమిటా నడక. కళ్యాణ్, జానకి, మీ ఇద్దరు చేతులు చాపండి. ఈ నెల 29వ తారీఖున సామర్లకోట సత్యభామ కూతురు అలివేలు మంగతో రవి పెళ్ళి. శుభలక్ష్మి.